హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సంధ్య. వెల్కమ్ టు సంధ్యారాణి వరల్డ్. ఈరోజు నేను ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వస్తున్నానండి. అదేంటో అనుకుంటున్నారా? సేమియా కేసరి. ఈ సేమియా కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరి ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం, రండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని, నెయ్యి బాగా మరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పును వేసుకొని ఇవి బాగా మంచి కలర్లో వేగిన తర్వాత ఇందులోనే ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలండి. ఇవి కూడా మంచి కలర్లో వేగిన తర్వాత ఈ నెయ్యితో పాటు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమియాని ఒక గ్లాస్ తీసుకొని ఇలా ఎర్రగా మంచి కలర్ వచ్చే వరకు వేయించి 2 గ్లాసుల వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మరలా మూత తీసి చూస్తే చాలా వరకు ఉడికింది, కానీ ఇంకా కొంచెం ఉడకాల్సింది ఉంది. సో మరలా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. మరికొంచెంసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇంకా కొంచెంసేపు ఉడకాల్సి ఉంది. ఇంకొక 10 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకుంటే, ఇక్కడ నేను యెల్లో ఫుడ్ కలర్ని వాడానండి. చూడండి, కొంచెం వేయగానే ఎంత మంచి కలర్ వచ్చిందో కదండి. బాగా కలిపి మరికొద్దిసేపు ఉడకనిద్దాం. కొద్దిసేపు అయిన తర్వాత యాలకులు, పంచదార మిక్స్ చేసిన పౌడర్ని 1 స్పూన్ని ఇందులో వేద్దాం. ఇలా వేసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయింది అన్నప్పుడు 1.5 గ్లాసు పంచదారను వేసుకోవాలండి. ఇక్కడ 1 గ్లాసు సేమియాకి 1.5 గ్లాసు పంచదార పడుతుంది, 2 గ్లాసులు వాటర్ పడుతుంది. ఇలా పక్కా కొలతల ప్రకారం చేసుకున్నామంటే సేమియా కేసరి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా షుగర్ వేసిన తర్వాత కొద్దిసేపు కలిపెట్టి షుగర్ అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం గిన్నెలో పెట్టుకున్నాం కదండి నెయ్యి, అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేపినవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం ద్వారా షుగర్ అనేది బాగా మంచి పాకంగా తయారవుతుంది, సేమియా కేసరి కొంచెం దగ్గర అవుతుంది. చూసారా ఎంత బాగా రెడీ అయింది, ఎంత మంచి కలర్లో సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. అమృతంలా ఉంటుంది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకుందామా అనిపిస్తుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.